ఇప్పుడైంది మాత కవితకు మళ్ళీ తీవ్ర అస్వస్థత, పరిస్థితి విషయం, ఆసుపత్రి తరలింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ముందుగానే పొందగలుగుతారు. అలా వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాలు చూస్తే తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్కి తరలించారు. కవిత గైనిక్ అండ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కవిత గతంలో కూడా అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయారు. జైలు అధికారులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం కవితను తిరిగి తీహార్ జైలుకు తీసుకొచ్చారు. తాజాగా కవిత మరోసారి అస్వస్థతకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 15 కవిత అరెస్ట్ అయింది. గత 5 నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు కోర్టులో పిటిషన్లు అయితే వేశారు. కొద్ది రోజుల క్రితం తన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. కవిత పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు వచ్చే గురువారంలోగా కౌంటర్ను అయితే దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 27 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి తన వాదనలు వినిపించారు. కవితను కేటీఆర్, హరీష్ రావులు పలుమార్లు కలిశారు. అయితే కేసీఆర్ ఇప్పటి వరకు కవితను కలవలేదు. త్వరలోనే కవితను కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇదే లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా జైల్లోనే ఉన్నారు. ఇక ఆయన కూడా బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కొంతమందికి బెయిల్ వచ్చింది. దీంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు అయితే భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందని ఇదైతే ఈ నెల 27 అంటే ఆగస్టు 27కి సంబంధించి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పుడే తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.